రైట్ సార్, ఒకసారి అసలు అధిక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరాలు ఏంటి రాకేష్ గారు? మీరు కూడా విద్యార్థి దశ నుంచి వచ్చారు, నేను చెప్పింది ఒక వెర్షన్ నాకు అర్థమైంది. ఏంటి అసలు మీరు లేవనెత్తున్న అభ్యంతరం ఏంటి? మీ మీ దృష్టికి వచ్చిన జియో 20 మీరు గమనించే లోపాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్నటువంటి రామన్ గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సారంగుల అమర్నాథ్ గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్ సార్. ఓకే, నేను గెస్టెడ్ ఆఫీసర్గా జాబ్ చేశాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను ఒక 4 టైమ్స్ అంటే సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూ దాకా పోయాను. కాబట్టి దానిలో ఈ వర్గీకరణ ఏంది అనేది మాకు పర్టికులర్గా దాని మీద సంపూర్ణ అవగాహన ఉంది, కాబట్టి ఆ విషయాన్ని చెప్తాను సార్. సార్, ఒకటి ఫస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ రాంగ్ సార్. ఏంటంటే 1:50 తీసుకుంటా అన్నారు వాళ్ళు. మేనిఫెస్టోలేమో 1:100 అన్నారు వాళ్ళు. 1:100 ఎక్కడ తీసుకోలేదు, ఎందుకంటే స్వయంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి గారే అసెంబ్లీలో దాన్ని, అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేశారు. 1:50 తీసుకుంటా అన్నారు. ఓకే, 1:50 తీసుకుంటా అన్నప్పుడు ఈరోజు 1:50 తీసుకోలేదు. అంటే ఎక్కువ తీసుకున్నారు? ఎక్కువ తీసుకున్నారు. ఎస్, కానీ చెప్పిన దానికి కమిట్ అయిన దానికి 1:50 తీసుకోవాలి. ఈరోజు 1:66 తీసుకున్నారు. ఓకే, ఇంకొక 15 మందిని పెంచారు. లాస్ట్ కలిపినటువంటి ఒక 3233 మంది ఎవరు అసలు అభ్యర్థులు? అక్కడే మీకు మీ క్లారిటీ నెంబర్ వన్ మీరు చెప్పండి, నేను చెప్తాను. లేదు సార్, నెంబర్ వన్ చెప్పండి. నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తీసుకున్నారనేది ఇది ఒక క్లెయిమ్ సార్. ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసి వచ్చిన నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అన్ని చూసిన. రైట్ రైట్ రైట్. కాబట్టి ఈ రోజు అక్కడ కూర్చున్న ఆయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి డీజీపీగా, రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఓకే, అంత జ్ఞానం లేకుండా ఆయన పనిచేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవడం తప్పు. ఇది ఆయనకు స్పష్టత ఉంది. అక్కడ కూర్చున్న మహేందర్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు, ఆయన సివిల్ సర్వీసెస్ రాసి వచ్చాడు, ఆయన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. మేము కూడా ఇంజనీర్లమే. నేను గెస్టెడ్ ఆఫీసర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశా. కాబట్టి నేనేమంటున్నాను, ఆయనకు తెలియకుండా జరిగిందని తప్పు. నెంబర్ వన్, ఆయన తెలియకుండా జరిగిందని మీరు ఎవరైనా ఖచ్చితంగా తెలిసి ప్రభుత్వం తెలిసే చేసింది ఒకటి. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు 1:50 రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇంకో అంశం ఉంటుంది సార్. 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది సార్ మళ్ళీ. అంటే మీరు ఇక్కడ 354 పోస్టులు పక్కన పెడితే 33% ఉమెన్ రిజర్వేషన్ వాళ్ళు 33% ఉండేలాగా చూసుకోవాలి. ఆ 33% చూసుకునేటప్పుడు కూడా నేనేమంటున్నా అంటే, మనం ఇచ్చే క్వాలిఫైడ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో, ఎలిజిబిలిటీ 1:50 కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, ఆ కట్ ఆఫ్ లో జనరల్ గా మీకు గేట్ ఎగ్జామ్ తెలుసు కదా, ఏదైనా ఒక కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఆ కట్ ఆఫ్ పాయింట్ అనేది ఎక్కడ కూడా చెప్పలేదు ప్రభుత్వం. ఇప్పుడు దీనిలో 33% మహిళలు లేరు కాబట్టి మళ్ళీ మహిళలు తీసుకున్నామంటే తప్పది. మీరు కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవే ఉన్నాయి రాకేష్ గారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పికప్ స్టేజ్ లోనే అమలు చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో సార్ బోల్డ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. జడ్జిమెంట్ సార్, ఇక్కడ నేను చెప్తున్నది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ కాదు సార్. ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు ఒక జాబ్ కు తీసుకునేటప్పుడు ఒక రిజర్వేషన్ అనేది పాటించినప్పుడు, ఫర్ సపోజ్ ఇక్కడ మిత్రుడు బీసీ డి ఉన్నాడు సార్, నేను ఇక్కడ బీసీ బి ఉన్నా అనుకోండి సార్, లేకపోతే బీసీ సి అనుకోండి సార్, ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి సార్, ఒక ఎస్సీ ఎస్టీ ఉన్నాడు, లేకపోతే ఒక వికలాంగుడు ఉన్నాడు. వికలాంగులను 1:50 జాబ్ నీకు ఆల్రెడీ వికలాంగుల కోటాలో ఒకటి ఉంది కదా, ఉన్నప్పుడు దానికి 1:50 వికలాంగులను తీసుకోవాలి. వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ సెపరేట్ ఉంటది. ఇప్పుడు నేను ఓసీ ఉన్నా ఫర్ సపోజ్, నా కట్ ఆఫ్ మార్క్ వికలాంగుల్లో ఓసీ ఉన్న కట్ ఆఫ్ మార్క్ తేడా ఉంటుంది. ఉండొచ్చు. ఓకే, అట్లాంటప్పుడు మీరు తీసుకునేటప్పుడే ఫస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకునేటప్పుడే తప్పు తీసుకున్నారు. తప్పు తీసుకొని మళ్ళీ మీరు ఏం చేశారు, 3233 మందిని ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ ఎక్స్ట్రా తీసుకున్న వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? ఓకే, ఓపెనా, రిజర్వ్డా, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ మీరు జాబ్స్ గురించి పోతున్నారు. జాబ్స్ ఇప్పుడే వద్దు సార్. ఇంతవరకు ఇంకా క్లారిటీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, జాబ్ లో పోకండి. రైట్, వాళ్ళు ఏ జాబ్ తీసుకుంటారు మరింత క్లారిటీ కోసం చెప్పాను. మనకి ఇక్కడ వరకు చాలు, ఇక్కడ వరకు చాలు. దీనిలో మీకు మీకు స్పష్టంగా అర్థం కావాలి. ఏమన్నా అంటున్నామంటే 50% ఎప్పుడు ఓపెన్ కాదు. మేము ఫైట్ చేసిందే 60-40 గురించి. 95% లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చాం. అది 2023 వచ్చింది సార్ రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, పాత 6.5 ఫార్మా రద్దు చేస్తూ కొత్త రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత గ్రూప్ 1 పోస్ట్ డిక్లేర్ చేశాం. సరే, దానిలో కొన్ని అవకతవకలు జరిగినాయి, అంతా రద్దయింది కావచ్చు. బట్ మేము ఈ రోజు కూడా అంటున్నది ఏంటంటే, రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒక ఇప్పుడు యాదవ్ ఉన్నాడు సార్, చరణ్ కౌశిక్ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావచ్చు. అవును, కానీ
ఈయన సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఏదైతే బీసీలో బీసీ కోటాలో రిజర్వ్ కోటాలో ఉన్నటువంటి సీటును తగ్గించే కుట్రని జీవో తగ్గించే పెరిగితే సంఖ్య పెరగదు సార్ తగ్గించొద్దు కాబట్టి సభ్య అభ్యర్థులు పెరిగారు మీరు చెప్పండి చెప్పండి ఈవెన్ తీసుకొని చేంజ్ చేశారు చరణ్ ను తీసుకొచ్చి ఓపెన్ లో ఉన్నను తీసుకొచ్చి బీసీ కోటాలు వేసేశారు అది మీ అలిగేషన్ అలిగేషన్ రైట్ సార్ ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఈ రోజు ఈ వాదన సుప్రీం కోర్టు ముందు పెట్టారు ఇవాళ సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది హైకోర్టు చాలా స్పష్టంగా వివరాలన్నీ చూసింది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ క్లియర్ గా ఉంది అక్కడికి మేము చేయాల్సింది ఏమీ లేదు స్టే కూడా ఇవ్వని చెప్పారు ఏ రకంగా మరి నేను ఏమంటున్నా అంటే సార్ ఈ రోజు మనం పోరాడేది ఒక్కటే సార్ ఎస్సీ ఎస్టీ బీసీని ఇప్పుడు చరణ్ అనే చరణ్ కౌశిక్ అర్థమైంది ఓపెన్ లో సెలెక్ట్ అనేది తీసుకొచ్చి బీసీ బీసీ బి కోటాలను బీసీ డి కోటాలను మీరు అసలు కట్ ఆఫ్ మాట్లాడలేదు ఆ 3233 మంది ఎవరు తీసుకున్నారు.